మార్నింగ్ ఎవ్రీవన్. ఇది సీడ్ సప్లైయింగ్ టైంలో తీసినటువంటి వీడియో. ఇది మా కస్టమరు నర్సాపూర్ నుండి అయితే కాల్ చేస్తే అక్కడికి తీసుకెళ్తున్నాము. మధ్యలో కొంతవరకు వాటర్ ఎక్స్చేంజ్ చేసుకొని ప్లస్ ఆక్సిజన్ అనేది సెట్ చేసుకున్నాము. ఇది ఐఎంసీ సీడు, ఇందులో రవ్వ బొచ్చ మాత్రమే ఉన్నాయి. కస్టమర్ యొక్క ఫామ్ వర్క్ అయితే 300 కిలోమీటర్స్ ఎబో అయితే వచ్చింది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 2 o'clock అయింది. ఇతనే అన్నగారు మా కస్టమరు. అన్న పేరు వచ్చేసి వీరేశం, నర్సాపూర్లో ఉంటాడు. లాస్ట్ ఇయర్ అయితే సక్సెస్ రేట్ అనేది కనిపించకపోయేసరికి ఈసారి కొంతవరకు పాండును రిపేర్ చేసి సీడ్ అనేది తెప్పించుకున్నాడు. వెహికల్ అనేది ఫామ్లోకి వెళ్ళకపోయేసరికల్లా ఇలా ప్యాకేజీలు షేర్ చేసుకున్నారు. అలా పాండు వరకు అయితే సీడ్ అనేది సప్లై అయితే జరిగింది. అయితే సీడు విషయంలో లెక్క పెట్టకుండా ఇస్తున్నారని అయితే అనుకోవచ్చు, కానీ అన్న కోసం అయితే సపరేట్గా ఆ 2 డ్రమ్ములు తన కోసం అయితే కేటాయించి తెచ్చాము. అయితే వారం రోజుల ముందే ఈ పాండ్లో ప్లాంక్టన్ అనేది డెవలప్మెంట్ చేసిన తర్వాతనే సీడ్ అనేది తీసుకొని వచ్చాను. ఎప్పుడు కానీ సీడ్ విషయంలో కానీ డంప్ వేసే టైంలో ఎప్పుడు కూడా పైకినైతే ఇవ్వకూడదు. ఇలా నిదానంగా కొద్దిసేపు అలా పెట్టేసి మెల్లిగా సీడ్ అనేది నీటిలోకి వదలాల. ఇలా చేయడం వల్ల పిల్లకు అనేది డ్యామేజ్ అనేది జరగదు. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల పిల్ల అనేది నలిగిపోకుండా సేఫ్గా ఉంటుంది, సర్వైవల్ రేట్ అనేది బెటర్గా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి పాండు ఇది రీసెంట్లీ తవ్వించాడు. ఇది దాదాపు 10 గుంటలు ఉంటుంది. అలాగే పక్కన ఒక హోల్డ్ పాండు కూడా ఉంది, దాన్ని రిపేర్ చేయించాడు. మొత్తం మీద ఒక 30 గుంటల మందంలో తెల్ల చేపల పెంపకం అనేది చేపడుతున్నాడు. మన దగ్గర ఎప్పుడు కూడా ప్యాకేజ్ సిస్టంలో సీడ్ అనేది సప్లై చేయబడదు, ఎందుకంటే మేము దాదాపు 2 ఇంచుల పైబడి ఉన్నటువంటి న్యూ స్టాక్ అండ్ ఓల్డ్ స్టాక్ కూడా సప్లై చేస్తాం. కాబట్టి డ్రమ్లో మాత్రమే సీడ్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇది గమనించండి. ఒకవేళ సీడ్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.